అంటే వాళ్ళు ఎలాగో అంటే కొన్నిసార్లు అభివృద్ధి సరే జరగట్లేదు ఒప్పుకుంటున్నాము, అదొక చిన్న స్లో ప్రాసెస్, కానీ సంక్షేమం మాత్రం మేము చూస్తున్నాము అని వాళ్ళు కాస్త గట్టిగానే చెప్తున్నారు. అంటే సంక్షేమం కూడా జరగట్లేదని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఇచ్చే పథకాలు కానీ నవరత్నాలు కానీ సంక్షేమం జరిగితే వ్యతిరేకత ఎందుకు వస్తుందో. యా ఓకే, సంక్షేమం జరిగితే వ్యతిరేకత ఎందుకు వచ్చిందని చెప్పాలి. ఆర్థిక మనుగడ పెరగాలి, ఆర్థిక స్థితి బలపడాలి, ప్రజల్లో అభిమానం పెరగాలి. మీ వాలంటీర్ వ్యవస్థ, గృహ సాధకులు, మీ ఎమ్మెల్యేలు, మీ వార్డ్ మెంబర్లు, మీ కార్పొరేటర్లు, ఇంతమంది ఉన్న ఇంత వ్యవస్థను మీరు ప్రజాధనంతో వాడుకుంటున్నా మీకు ఎందుకు సహకరించట్లేదు? మీ వాళ్ళు ఎందుకు పోవడానికి భయపడుతున్నారు? మీరు సంక్షేమ పథకం 99% ఇంప్లిమెంట్ చేశారన్నప్పుడు మీ మేనిఫెస్టో ఎత్తుకొని రండి, వెళ్దాం మనం ప్రజల్లోకి. ఏ ఏ వర్గానికి మీరు న్యాయం చేశారు? ఏ కమ్యూనిటీ పెద్దలకు ఈరోజు మనం కూర్చొని మాట్లాడితే ఆ కార్పొరేషన్ నిధులు ఆ కార్పొరేషన్ వాడుతున్నారు? ఏ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు? ఏ ప్రాజెక్టులు మీరు పూర్తి చేశారు? మీరు మీరు ఆన్సర్ చేయమని చెప్పండి. నేను ఆ మేనిఫెస్టో తీసుకొని ప్రజలు మన ప్రజల్లోకి వెళ్దాం. అసలు అంత సాహసం చేసే వాళ్ళైతే ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేస్తారు? జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతున్నారు? స్ట్రైట్ ఫార్వర్డ్ నేను అడుగుతున్నాను. పేపర్ల రూపంలో చెప్పడం కాదు, ఎన్ని కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేది మనకు వాస్తవంలో తెలియ చూపించాలి. అది విషయంలో ఫెయిల్ అయ్యారు. మద్యపాన నిషేధం ఏమైంది మేడం? మద్య నియంత్రణగా ఎందుకు మారింది? రైట్, నాగేశ్వర్.